ప్రియ దేవుని ప్రజలారా, నేను బాగా చిన్నవాడుగా ఉంటున్నప్పుడు డబుల్ టైఫాయిడ్ వచ్చింది. అప్పట్లో ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినటువంటి వాళ్ళు బ్రతికి బట్ట కడతారనేటువంటి పరిస్థితులు లేవు, వచ్చిందంటే పోవటమే. అలాంటి పరిస్థితులు కలిగి ఆ సందర్భంలో ఉంటున్నప్పుడు మరణపు ఛాయలు వెంటబడుతూ నోరు తెరుచుకొని మృంగివేయాలని శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. బాగా గుర్తు, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ఆ సందర్భంలో వెంటాడుతూ వచ్చింది మరణపు ఛాయలు. చిన్న తలనొప్పితో ప్రారంభమయ్యేది పెద్దదిగా మారిపోయింది. తోటకూర కాడ వడిలిపోయినట్లుగా వడిలిపోయి ఏలబడిపోతున్నాను. నెమ్మది లేనటువంటి పరిస్థితులు కనబడుతూ వచ్చాయి. అమ్మా నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఎన్నో పరీక్షలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్న మాట, బ్రతకటం కష్టం, చివరి స్టేజీలో ఉన్నాడు ఇతడు, బ్రతకటం చాలా కష్టం. ఆ డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటలు నా చెవిలో పడుతూ ఉన్నాయి. అప్పుడు నాకు మనసులో ఒక ఆలోచన, ఆ హాస్పిటల్లో ఉంటున్నప్పుడు మృత్యువు కోరలలో నుండి నువ్వు విడిపించేటటువంటి దేవుడు కదా, పాతాల వశములో నుండి తప్పించేటటువంటి దేవుడు కదా, మరి నీవు నన్ను ఎందుకని బాగు చేయవు, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండి నేను చనిపోయేదానికంటే ఇక్కడ నుండి నన్ను బలము చేత నింపి నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళు ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను. వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి ఇద్దరు నన్ను ఎత్తుకుని వెళ్ళారు పైకి, అది 3వ అంతస్తు. కానీ తల్లిదండ్రులు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఒక్కడనే, నాకు ఎక్కడి నుండి బలం వచ్చిందో నాకు తెలియదు, నిదానంగా గోడ పట్టుకొని నడుచుకుంటూ కింద మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చారు. ఎలా వచ్చేవారంటే తెలియదు ఎలా వచ్చాను. నేను ఆ రోజున నా తల్లిదండ్రులతో చెప్పాను, ప్రార్థనా మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళండి, దేవుని మందిరానికి తీసుకుని వెళితే అక్కడ సేవకులు నా నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు కదా, ఎంతోమందికి ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేశాడు కదా, నన్నెందుకు బాగు చేయడు, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి అని తల్లిదండ్రులతో చెప్తే అక్కడి నుండి నన్ను నా తల్లిదండ్రులు లేమల్లే 14వ మైలు చోట దైవజనులైన యేసన్న గారు మొట్టమొదటిగా సేవ ప్రారంభించిన చోటుకి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ యేసన్న గారు లేరు, ఆయన మీటింగ్కి వెళ్ళున్నారు. సేవకులందరూ నా నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారు. రోజు రోజుకి దేహంలో ఏదో తెలియనటువంటి క్షీణదశ ఏర్పడుతున్నట్టుగా కనబడుతుంది. ఒకరోజున రాత్రి నిద్రపోతున్నప్పుడు, బాగా నిద్రలో ఉంటున్నప్పుడు దేవుని ప్రత్యక్షత నాకు కనబడింది. ప్రభు నా ప్రక్కనే నిలబడి, కుమారుడా నేను నిన్ను ఎంపిక చేసుకుంటున్నాను నా సేవ నిమిత్తం, నీవు నా పరిచర్యకు అప్పగించుకున్నట్లయితే నేను నీకు జీవాన్ని కలుగు చేస్తాను అని ప్రభు చెప్పాడు. ఆ సమయంలో కొంచెం ఆలోచించాను, ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి మేము ఉండలేను నాయన, మా అమ్మంటే నాకు బాగా ఇష్టం, మా నాన్నంటే బాగా ఇష్టం, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను ఎలా రమ్మంటావు సేవకి. ప్రభుతో చెప్పాను, బ్రతికించు,
ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తాను. యేసయ్య నన్ను మృత్యువు కోరలో నుండి ఎలా విడిపించాడో సాక్ష్యం చెప్తాను. ప్రభు అంటారు, సాక్ష్యం చెప్పేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, అయితే నా నిమిత్తం సేవ చేసేవాడు ఒకడు కావాలి. ఇంచుమించుగా ఒక 5-6 రోజులు యేసయ్యకి నాకు పెద్ద పోరాటం జరుగుతుంది. ఒకరోజున తీర్మానం చేద్దాంలే, బతికిన తర్వాత సంగతి కదా సేవ అనేది, తీర్మానం చేద్దాంలే అని నేను ప్రభుతో బతికించయ్యా, ఈ బాధపడలేకపోతున్నాను, నేను నీకు సాక్షిగా బ్రతుకుతాను, నువ్వు చెప్పినట్టు వింటాను అన్నాను. మన హృదయాలలో మన తలంపులలో ఆలోచన పుట్టక మునిపే సమస్త కార్యములను ఎరిగినటువంటి ప్రభు హృదయ తలంపులు ఎరిగినాడు కదా, లోపటేమో సేవ చేయకూడదని, బయటికి మాత్రం నువ్వు బతికిస్తే సేవే అని తీర్మానం. దేవుడు అంటారు, ఆయన కుడి హస్తాన్ని చాపి నా చేతిలో ప్రమాణం చేయి, నా చేతిలో ప్రమాణం చేయి అన్నాడు. ఇంకా కొంచెంసేపు ఆలోచించాల్సి వచ్చింది. నేను లోపల అనుకున్నది ఈయనకి ఎలా తెలిసింది? చేతిని చాపి ప్రమాణం చేయమంటున్నాడు. కొంచెం ఆలోచించాను, అయినా ఎక్కడో ఉంది నాకు, చెయ్యే కదా ఏసేద్దాం తర్వాత సంగతి చూసుకుందాం, ఎందుకంటే సేవ చేయాలనేటువంటి యోచన లేదు. ఆయన చేతిని చాచినప్పుడు, ఆ చేతిలో ప్రమాణం చేస్తున్నప్పుడు, ఆ శరీరంలో నుండి ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రభావం నాలోనికి వచ్చి నన్ను నూతన బలాన్ని కలుగు చేసి దినదినము దేహంలో ఆరోగ్యవంతుడిగా మార్చబడేటట్లు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది ప్రారంభించబడింది. నా కొరకు ఏ సంఘమైతే ప్రార్థన చేసిందో ఆ దినాలలో ప్రతి సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాను. దేవుడు ఈ స్థితిలో నుండి ఈ స్థితిలోకి దేవుడు నన్ను తప్పించాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడని సంఘములో నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. అదేం విచిత్రమో కానీ నేను ఎక్కడ సాక్ష్యం చెప్తున్నా, అప్పుడు చిన్న వయసు కదా, 7 సంవత్సరాలు చిన్న వయసు కదా, 7వ క్లాస్ అంటే ప్రతి సేవకుడు పిలిచి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డను సేవకుడుగా మార్చండి నాయన, నన్ను వాళ్ళు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయటం మొదలు పెట్టినారు. ప్రియులారా, మొత్తం మీద దేవుడు నన్ను బాగు చేసిన తర్వాత కూడా ఒక 4 సంవత్సరాలు నేను సేవకు రాలా. బాగు చేసిన తర్వాత కూడా నేను సేవలోకి రాలేదు. దేవుడు నన్ను హెచ్చరిక చేస్తానే ఉన్నాడు, వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు, మృత్యువు కోరల్లోను నిన్ను తప్పించుకున్నావు, నేను నిన్ను రక్షించాను, నా పని కొరకు నిన్ను రక్షించాను, ఇంకా నువ్వు ఇంట్లో ఉన్నావేంటని దేవుడు అనేక సార్లు వాక్యం ద్వారా హెచ్చరిక చేశాడు. స్వతహాగా దేవుడే డైరెక్ట్గా ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శించాడు, నిద్రపోతున్నప్పుడు కలల ద్వారా దర్శించాడు. ఎన్ని దర్శిస్తూ ఉన్నా ఏ మాట కూడా వినిపించుకోకుండా రోజు పరిచర్య, కోటాలు జరిగితే సేవకులతో పాటు సామాన్లు తీసుకొని పరిచర్య చేయటానికి వెళ్ళేవాడిని, ప్రతి చోట సాక్ష్యం చెప్పేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ఇలా కొనసాగించబడుతున్నప్పుడు సడన్గా దేవుడు మా ఇంటిలో లోటుపాట్లు కలగటం స్టార్ట్ చేశాడు. ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నేను ఆ ఇంట్లో ఉన్నాను గనుక ఇంటిలో తినటానికి కష్టమయ్యే పరిస్థితులు వచ్చేసాయి. ఆ పూట తినలేని పరిస్థితులు కూడా వచ్చేసాయి ఇంట్లో. నాకు అర్థమవుతుంది నన్ను బట్టి ఇల్లు ఇట్లాగ అవుతుందని, కానీ నేను సేవకు రాకూడదని నిశ్చయించుకున్నాను, కఠినపరుచుకున్నాను మనసుని. అట్లా ఉంటున్నప్పుడు
దేవుడు నన్ను వదిలిపెట్టి మా ఇంట్లో మా అమ్మ నాన్నతో ఇద్దరితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ ఇల్లు ఇలాగ అయిపోవటానికి గల కారణం ఏమిటి? తిండి తిప్పలు లేకుండా ఇంటిలో అడుగంటిపోవటానికి కారణం ఏమిటి అని అంటే, నా నిమిత్తం ప్రతిష్ఠించబడిన జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ పుత్రుడు నీ ఇంట్లో ఉన్నాడు, అతని నాకు అప్పగిస్తేనే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభువు చెప్పాడు. ఆ రోజు కూడా నేను కూటానికి వెళ్ళాను. కూడికి వెళ్ళి 11 గంటలకు వచ్చాను ఇంటికి. నా లగేజ్ అంతా సర్ది పెట్టారు ఇంట్లో, బ్యాగ్ ముందు పెట్టారు, గుమ్మంలో పెట్టారు, ఇంట్లో కూడా రానిలేదు. ఇంతకాలం ఇన్ని బాధలు పడటానికి కారణం నువ్వేనని ప్రభు మాతో చెప్పాడు. దేవుని ఇంటిలో నీవు అడుగుపెట్టు. దేవునితో నీవు తీర్మానించావంట కదా, ప్రభుతో ప్రమాణం చేసావంట కదా, ఆయన సేవకు నిన్ను పిలిచాడంట కదా, అందుకొరకే నిన్ను మృత్యువు కోరలో నిన్ను విడిపించాడంట కదా. ఇన్ని కార్యాలు చేసిన దేవునిని నీవు ఎందుకు అవమానపరుస్తు దుఃఖపరుస్తున్నావు? ప్రిలారా, అది ఫిబ్రవరి నెల 2వ తేదీ 1994 నేను దేవుని ఇంట్లో అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెనుదిరిగి చూడకుండా ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యలో కొనసాగించబడటానికి దేవుడు ఈ విలువైనటువంటి గొప్ప భాగ్యాన్ని కలుగు చేశాడు. ఆ రోజున దేవుడు మాటను కానీ నేను వినకపోతే ఈరోజు నేను గోడెక్కేవాడిని, గోడెక్కడం తెలుసుగా, అది గోడెక్కేవాడిని, మృత్యువు నోరు తెరిచి మింగేసేది అమాంతంగా. దేవుని యొక్క మాటకు విధేయత కలిగి జీవించబట్టి ఏ విధము చేతనైనా ఆయన విడుదలనిచ్చి నడిపించుకోవాలని తీర్మానించినప్పుడు ఆయన తీసుకొచ్చి లోపల పడేసినంత వరకు ఆయన నిద్రపోలేదు, నన్ను నిద్రపోనీయలేదు, ఆయన నిద్రపోలేదు, మా ఇంట్లో వాళ్ళు నిద్రపోనీయలేదు. తీసుకొచ్చి దేవుని ఇంట్లో పడేసేంత వరకు ఆయన వదిలిపెట్టలేదు. అందుకే ప్రతిరోజు నేను ప్రభువుని స్తుతిస్తా, ప్రభువా మృత్యువు నోరు తెరిచినప్పుడు వాని నోట పడకుండా నీవు నన్ను కాపాడేవే, ఇంతటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రమని ప్రభువుని స్తుతి చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణపు బంధకాలు చుట్టుకుంటున్నాయి. ఒకవేళ దేవుడు మీలో ఎవరైనా ఆ విధంగా ప్రేరేపించి ఉంటే, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, లేక దేవుని కొరకు సాక్షిగా జీవించుట కొరకు దేవుడు ఎవరినైనా ఎంపిక చేస్తుంటే, నిర్లక్ష్యపరచక దేవుని పిలుపును అందుకొని ఆయన ఎదుట మహిమ కలిగిన పరిచర్య చేయటానికి సమర్పించుకుంటే, నిన్ను బట్టి, నీవు చేసే పరిచర్యను బట్టి, నీవు నడిపించబడే విధానాన్ని బట్టి దేవుడు మీ కుటుంబాలలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం.